నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవేసిపై కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ సమాజ్వాదీ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొన్న తరుణంలో మైనార్టీ ఓట్లు ఎటు టర్న్ అవుతాయనే విషయమే ఆసక్తి నెలకొంది కాగా గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అధికార బీజేపీ జేడీయూ కూటమికి చుక్కలు చూపించింది ఇప్పుడు యూపీలో కూడా మైనార్టీ ఓట్లను ఎంఐఎం భారీగా కొల్లగొట్టనుంది ముఖ్యంగా ప్రధాని మోదీని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను బీజేపీని టార్గెట్ చేస్తూ ఓవైసీ చేస్తున్న ప్రసంగాలు మైనార్టీ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఈ నేపథ్యంలో మీరట్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వెళుతున్న ఓవైసీ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు అయితే ఈ కాల్పుల నుంచి ఓవైసీ క్షేమంగా తప్పించుకున్నారు కాగా ఈ ఘటనలో పోలీసు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ఓవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లనే తాము ఆయన్ని హత్య చేసేందుకు ప్రయత్నించామని నిందితులు పోలీసులకు వెల్లడించారు నిందితులు బీజేపీ ఆర్ఎస్ఎస్ సానుభూతి పరులని వారి ఫేస్బుక్ పేజీలలో నా పోస్టులు బీజేపీ నేతలతో దిగిన ఫోటోలను చూస్తే అర్థమవుతుంది ఇక ఓవైసీపై కాల్పుల ఘటన వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా యూపీలో ఓవైసీపై కాల్పులు జరిపిన ఘటనపై కేంద్రం సీరియస్ అయింది వెంటనే ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది కానీ తనకు జెడ్ కేటగిరీ భద్రత అవసరం లేదంటూ ఓవైసీ సున్నితంగా తిరస్కరించారు అయితే తాజాగా కాల్పుల ఘటన తర్వాత ఎంపీ అసదుద్దీన్ ఓవేసి భాగపత్ జిల్లాలో ఎన్నికల ర్యాలీ నిర్మించారు ఈ ర్యాలీలో తనపై జరిగిన కాల్పులపై స్పందించారు అప్పట్లో మహాత్మాగాంధీని హత్య చేసిన వారే ఈరోజు తనపై కాల్పులు జరిపి హత్య ప్రయత్నం చేశారంటూ పరోక్షంగా ఆర్ఎస్ఎస్ను బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు తనపై ఆ రోజు నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయని తనను చంపాలని ప్రయత్నించారని కానీ తాను సురక్షితంగా బయటపడ్డానని అన్నారు మొత్తంగా తనపై కాల్పులు జరిగిన ఘటనలో బీజేపీ ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ ఓవైసీ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి మరి ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి